సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా తాడు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో లక్ష సంతకాలన సేకరణ కార్యక్రమము మన 36 డివిజన్ లో చేస్తున్నాము. వారి యొక్క ముఖ్య డిమాండ్ ఏంటి అంటే 1000 కోట్లతోని ఆటో యూనియన్స్ కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేసి వారు కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా వారికి అండగా ఉండే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి 36 డివిజన్ నుంచి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వారు కోరేది చాలా న్యాయమైన కోరిక. అదే విధంగా ఆటో డ్రైవర్స్ అంటే వాళ్ళు ప్రతిరోజు కొన్ని వేల మందిని కొన్ని లక్షల మందిని వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ ప్రజలందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ప్రభుత్వాలు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నా వంతుగా కూడా తప్పకుండా మన వరంగల్ జిల్లా ఆటో యూనియన్ వాళ్ళకు కూడా నా వంతుగా సహకారం ఉంటుంది. నేను కూడా కొన్ని మీలాంటి వాళ్ళ కోసం చేయాలనేసి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనకి వరంగల్లో ఐఎంఏ అని ఉంది, అంటే వరంగల్ డాక్టర్స్ అసోసియేషన్ ఉంది. వారి ద్వారా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేపించేసి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు కూడా ఎంతో కొంత వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చే విధంగా కూడా చేయాలనేది నా యొక్క ఆలోచన. అదేవిధంగా పాపం చాలా బీద వాళ్ళే ఆటో డ్రైవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదువుకునే విధానంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వడుప్సా అని ఉంది. ఆ వడుప్సా ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో రమేష్ గారు, వారి దగ్గర కూడా నేను తీసుకెళ్ళి మీ అందరికీ స్కూల్లో కావచ్చు లేకపోతే కాలేజెస్లో కావచ్చు ప్రైవేట్ స్కూల్స్లో మీకు కూడా ఓ 5% 10% డిస్కౌంట్ ఉండే విధంగా మీ పిల్లల తల్లులకి కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అదేవిధంగా నా సొంతగా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాననేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా వరంగల్లో మరి ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది ఉంది, అందుకోసమే ఈరోజు మనము ఈ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా మా వరంగల్ చింతల్ ప్రాంతంలో ఆటోలకు కూడా కొంచెం సహకారం చేస్తూ వాళ్ళని కూడా ఇక్కడ ఒక కమిటీలాగా ఫామ్ చేసి ముందు తీసుకెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డైలీ వేజెస్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వారందరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. ఓన్లీ ఆర్టీసీనే డెవలప్ చేయడం కాదు, ప్రైవేట్గా ఇట్లా ఏదైతే ఆటోలు నడుపుకుంటున్నా కొన్ని లక్షల మంది ఆటో మీద ఉపాధి పొందుతూ వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదో ఒకటి సాయం చేయాలని నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మా డివిజన్లోనూ మీరందరూ పాల్గొని చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ